హలో అండి, ఇప్పుడు మీరు చూస్తున్నవి కడక్నాథ్ కోడి పిల్లలండి. ఇది నా దగ్గర నాలుగు ఉన్నాయి. ఇవి 5 డేస్ పిల్లలండి. నేను 1 డే ఉండగానే తీసుకొచ్చాను. ఇది చూడండి, టోటల్గా బ్లాక్ ఉంటుంది. వీటి కాళ్ళ దగ్గర బూరు, వీటి మీటి కూడా బ్లాకే ఉంటుందండి. ఇది మధ్యప్రదేశ్ చెందిన జాతి కోళ్ళండి. వీటి మీటి వల్ల బీపీ, షుగర్, హార్ట్కు సంబంధించిన వ్యాధులు రావు. ఇంకా B1, B2, B6, B12 విటమిన్స్ ఉంటాయండి. ఇది 0% కొలెస్ట్రాల్ అండి. నేను కొన్ని వరకే చెప్పాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. వీటి మీట్ వల్ల యూజెస్ చాలా మెడికల్ వ్యాల్యూ ఉన్న మీట్ అండి. ఇది నేను వీటిని ఏమేసి పెంచుతున్నానంటే, వీటి ఫుడ్ ఇందులో చూడండి, కొర్రలు, రాగులు, సజ్జలు ఉన్నాయండి. ఇది వీటి నాలుగు కాబట్టి నేను స్పెషల్గా ఈ కోళ్ళదాన అనేది నా దగ్గర లేదండి. అందుకనేసి నా దగ్గర ఉన్న వాటితోనే వీటికి ఫుడ్ అనేది పెడుతున్నాను. చిన్నవి కాబట్టి నేను ఇవి పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొకటి అండి, రైస్. ఇందులో మనం ఉడికించిన అన్నం అండి. ఈ రైస్ని అయితే చాలా ఇష్టంగా తింటున్నాయి. దాంట్లో నేను నా పిల్లలకు సంబంధించిన డ్రై ఫీడ్ ఉంది కదండి, దానా, ఈ దానను కూడా కలుపుతున్నాను. రైస్ ఎంత పెడుతున్నానో దాన కూడా అంతా కలిపి పెడుతున్నానండి. నేను ఇప్పుడు ఇచ్చిన 5 డేస్ ఫుడ్ కూడా ఇంతే అండి, ఇలానే ఇస్తున్నాను. ఇప్పటి వరకు అయితే హెల్దీగానే ఉన్నాయి. చిన్న బౌల్లో వాటర్ అండి. ఇవి ఓపెన్ ప్లేస్లో వేస్తే ఏమవుతుందంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతున్నాయండి. ఇవి చిన్నవి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళిపోయి ఏరవడం స్టార్ట్ చేస్తున్నాయి. అందుకనేసి నేను ఇలాంటి ఒక ట్రేలో వేశాను. ట్రేలో వేసి ఇక్కడే పెట్టేస్తున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన హ్యాచర్స్ కానీ ఫామ్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయో కనుక్కొని నేను మీకు నెంబర్తో సహా నేను ఇస్తానండి. నేను వీటి గురించి ఇంకా టోటల్గా చెప్తాను. వీటికి మీకు ఈ పిల్లలు కావాలంటే ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, దూరంలో ఉన్న వాళ్ళ ఎలా ట్రాన్స్పోర్ట్లో వేసుకోవాలి అనేది టోటల్గా నేను ఒక వీడియోలో చెప్తాను. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.